చేయడానికి సిబిఐ ఎంక్వైరీని ఆదేశించాలి. ఆఖరుగా ప్రభుత్వ భూములు అన్యాగ్రంథ కారణానికి దారితీసిన పరిస్థితులను గుర్తించి వాటి పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను రూపొందించుకోవడానికి న్యాయ విచారణ కూడా జరిపించాలని దేవస్థి నుంచి కోరుతున్నాం. గవర్నమెంట్ లేదు. మీరందరూ ప్రశ్న ఏంటంటే గవర్నమెంట్ లేదు, మీరేం చేస్తారు సార్? రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు మేము కూడా నిపుణుల సహాయం తీసుకుంటాం. ఆ నిపుణుల సహాయంతో ఇష్యూస్ ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తాము. ఒక పీపుల్స్ ట్రిబ్యునల్ వేసి మేమే తోమాలి కూడా ప్రెస్ క్లబ్ లాంటి బహిరంగ స్థలంలో ఒక ప్రజా విచారణ మేమే జరుపుతామని కూడా ఈ సందర్భంగా మేము స్పష్టంగా చెప్పగలుగుతాము. ప్రభుత్వం మరి చేస్తుందా చేయదా అనే విషయం ఖచ్చితంగా సురేష్ లాంటి వాళ్ళు చాలా ప్రాంతాల్లో మన దగ్గర ఇట్లాంటి ప్రయత్నం చేసి ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో మనం ఇష్యూస్ ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి అనేది మనం అందరం ఐడెంటిఫై చేద్దాం. దానికి నిపుణుల సహాయం కూడా తీసుకుందాం. దామోదర్ గారు లాంటి వాళ్ళ సహాయం కూడా తీసుకుందాం. తీసుకొని మనం ఒక పీపుల్స్ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేసి వేసి మనమే ఒక ట్రిబ్యునల్ వేస్తాం. మీరు వేయకపోతే మేమన్నీ అడిగిన ప్రజల తరఫున మేమే ఒక ట్రిబ్యునల్ వేసి ఆ ట్రిబ్యునల్ ముందు దస్తావేజులన్నీ పెట్టి ప్రజలతో బహిరంగంగా వాళ్ళతో వాంగ్మూలాలు ఇప్పించి మేము ఖచ్చితంగా ఒక న్యాయ విచారణ చేయిస్తాము. న్యాయాన్ని సాధించడానికి ప్రభుత్వ భూములను కాపాడటానికి మేము కోరుకుంటామని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఆఖరిగా ఒకటే మాట మేము చెప్పదలుచుకుంది, నిజంగా ఇవాళ సిగ్గుపడవలసిన విషయం ఏంటంటే ప్రభుత్వం గారు అబద్ధాలు చెప్పారు, మాకు కూడా తోచలేదు. ఇవాళ మాట్లాడిన ముగ్గురు కూడా ఏమన్నారంటే మీ ఆస్తులు మీ దగ్గరే ఉన్నాయంటున్నారు, నిజంగా గుండె మీద చేసుకొని చెప్పగలరా అని అంటున్నారు. ఇవ్వని అంటున్నారు, సర్వే నెంబర్ 100లో 100లో కబ్జా అయినవి మేము చూపిస్తాం 90 అంటున్నారు. మరి ఇంత నిస్సిగ్గుగా ప్రభుత్వం అబద్ధాలు చెప్పుకుంటే ఇవాళ మాకు కూడా ఆవేదన అనిపిస్తున్నది. ఈ అబద్ధాలు చెప్తే ఏమైందంటే ఆ ప్రకటన చూస్తే సుప్రీంకోర్టు పేరు కూడా ఇచ్చిందండి నిందితులు. మా ఆస్తులకు ఏం కాలేదో పర్మానెంట్ ఉన్నాయంటే సుప్రీంకోర్టు పేరు ఇచ్చిందండి, ఏం కాలకూడదు అని చెప్పి పేరు ఇచ్చిందండి. అంటే ఇంతకంటే విచిత్రమైన పరిస్థితి మనకు కనబడదు ఇక్కడ కూడా. ప్రభుత్వమే కబ్జాదారుల పక్షం ఉందా అనే అనుమానాలు వీటి వల్లనే మనకు కలుగుతున్నాయి. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మేము చెప్పినవి జరగాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతారు. అంటే ఇదేదో పర్టికులర్ కోసం మేము అడుగుతలేదు. మేము ఎందుకు అడుగుతున్నామంటే ఈ ఆస్తిని దక్కితే 1000 కోట్ల రూపాయలు హైదరాబాద్ లో పేద ప్రజలకు మిగతా వాళ్ళకు లాభం ఇస్తుంది కదా. ఇవాళ ఎవరు ఇల్లు కావాలన్నా ఒక 100 గజాలు చాలా కాదు 70 గజాలు జాగిస్తే చాలని బతిలు అడుగుతున్నారు గవర్నమెంట్. 70 గజాల జాగ కోసం మనం ఎన్ని ఆరాటాలు ఎంత ఇబ్బందులు. చివరికి జరిగింది ఏంటంటే ఇవాళ ఈ మొత్తం అక్రమాలు అలవాటైపోయి కష్టపడి మనం నిజంగా ఉన్న పట్టాభూమి కొనుక్కున్నా అది బతుకు మన చేతిలో ఉంటుందని గ్యారంటీ లేదు. ఇవాళ ఎవరైనా హైదరాబాద్ ఏం చెప్తున్నారంటే 100 ఇల్లు కట్టుకోండి సార్, ఖాళీ జాగాలు కోరలు చూచకండి. అంటే ఇంతటి భయానకమైనటువంటి పరిస్థితి ఇవాళ హైదరాబాద్ లో ఏర్పడి సొంత ఆస్తికి రక్షణ లేని పరిస్థితి. ఇట్లాంటి ఒక దుస్థితి రావటం కంటే అన్యాయం మరొకటి లేదు. హైదరాబాద్ లో నిజంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం తెప్పొందాలంటే ఈ గవర్నమెంట్ భూములను ప్రైవేట్ భూముల రికార్డులను జాగ్రత్తగా కాపాడాలి. ఒక మాట వారు చెప్పింది సందర్భంగా గుర్తు చేయాలి, 68లో ఈ మొత్తము ఈ వారసత్వ ఉద్యోగాలు రద్దు చేస్తూ ఆర్డర్ ఇచ్చింది అన్నారు బెంగళరా ఉండాలి. వతందారీ సిస్టమ్ ను రద్దు చేసింది 1978 లో రద్దు చేశారు. అమలైంది ఎన్టీ రామారావు గారు వచ్చినాక. నేను ఎన్టీ రామారావు గారు వచ్చిన కదా రద్దు అయింది అనుకున్నాను. సార్ చెప్తే రికార్డు అదే. ఇప్పుడు ఏం చేసిందంటే అప్పటి నుంచి గ్రామానికి రెవెన్యూ వ్యవస్థను సరిగ్గా నిర్మించదు. ఆ నిర్మించకపోవడంతో రికార్డులు ఇష్టారాజ్యంగా మార్చుకోవడానికి అవకాశం కలిగింది. ఇప్పటికైనా గ్రామ స్థాయిలో ఒక పటిష్టమైన రెవెన్యూ యంత్రాంగాన్ని పటిష్టంగా రెవెన్యూ రికార్డులను మనం పెంపొందించుకోవాలి. దానికోసం సర్వే జరగవలసిన అవసరం ఉంది. రికార్డులను పటిష్టంగా నిర్వహించడానికి ఇప్పటి ఆధునికమైన ఎలక్ట్రానిక్ టెక్నాలజీని మనం ఉపయోగించుకోవాలి, కంప్యూటర్ టెక్నాలజీని వాడుకోవాలి. ఈ ప్రయత్నాలన్నీ కూడా గవర్నమెంట్ చేస్తుంది. పని చాలా ఉంది, అంత అయిపోయింది ఎక్కడ
ఇది ఇంతకంటే విచిత్రమైనటువంటి వాదన మరొకటి లేదు. వాస్తవాలను అంగీకరిద్దాం, నిజంగా భూములను కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూర్చున్న జర్నలిస్టులు చాలా సార్లు అంటారు, ఇక్కడ చిన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు భూములు కట్టుకోవడానికి డిపాజిట్ దాన్ని దొరికితే బాగుంటుంది. ఎవరికి లేదు భూమి, కానీ ఉన్నోళ్ళకే వేరే ఎకరాలు ఎట్టబోతున్నాయి. అది కూడా గవర్నమెంట్ చెందవలసిన భూమి. మనందరికీ కూడా 50 గజాలు 60 గజాలు ఇస్తే చిన్న ఇల్లు కట్టుకుంటాం కదా, బతుకుతాం కదా. మన కోసం అయినా మంచిది, అట్లయినా ఇవ్వండి అని అడిగితే మనకు మాత్రం ఇవాళ భూములు దొరకవు. ఇవాళ ఆల్రెడీ కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నటువంటి వాళ్ళు మాత్రం ఇటు రాజకీయ యంత్రాంగము, అధికార యంత్రాంగము, అటు మరి మొత్తంగా అన్ని వ్యవస్థలను కుప్పగూల్చి కొత్త మంది మాత్రం భూములన్నింటినీ ఆ వెనకడికి కదా దేవుడు చాపలాగా చుట్టుకొని ప్రతి మీద కట్టుకొని పోయిందంటారు. ఇవాళ నిజంగా అది జరిగిందో లేదో పుట్టిన పురాణం అని అనుకున్నాం, కానీ ఇవాళ నిజంగానే సాంప్రదాయంగా చుట్టుకొని తినబెట్టుకుంటున్నటువంటి కూర్మవుతారని ఇప్పుడు నిలబడుతూనే ఉన్నారు. ఇది చాలా అన్యాయమైనటువంటి ఈ పరిస్థితి నుంచి బయటపడి ఆస్తులను కాపాడుకొని వాటిని సమిష్టి ప్రయోజనాల కోసం, ప్రజల అవసరాల కోసం ఉపయోగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయాలు ప్రజల దాకా చేరవేయటానికి కరపత్రాలు వేస్తాం, పోస్టర్లు వేస్తాం, మా వంత కృషి ఉంటుందని సందర్భంగా మరొకసారి మీ ద్వారా హామీ ఇస్తూ ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చి సహకరించిన మీడియా మిత్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు పెడతాను.